ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభమై 45 రోజులు కావస్తున్నప్పటికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయనటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వం ఆ జూనియర్ కళాశాల అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా ఈరోజు ఇంటర్మీడియట్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంతవరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, చాలా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచినీటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి చూసాం. ఇప్పటికే మహిళలకు మరుగుదొడ్డు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. For interesting more updates, please subscribe our channel.